కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుబాయ్ వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో 6 నెలలుగా తల్లి ఆవేదన. బతికున్నాడో లేదో తెలుపాలంటూ సుమన్ టీవీని ఆశ్రయించిన కుటుంబీకులు. రిటైర్డ్ అయ్యాక సైతం ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుడు. ప్రాణమున్నంత వరకు పాఠశాలకు సేవలు అందిస్తానన్న రౌఫ్ అంజల్. హీరో ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్. థియేటర్లలో సందడి చేసిన రెబల్ స్టార్ అభిమానులు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట నూతన కార్యవర్గం ఎంపిక. నాయకులచే ప్రమాణ స్వీకారం చేయించిన క్లబ్ ప్రతినిధులు. జీవనోపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లిన తన కొడుకు తిరిగి రాలేదంటూ ఓ తల్లి సుమన్ టీవీని ఆశ్రయించింది. హుస్నాబాద్ మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఎదులాపురం భాగ్యకు 3 కుమారులు 1 కూతురు. ఇందులో చిన్న కుమారుడైన వినయ్ జీవనోపాధికై దుబాయ్కి వెళ్లాడు. గత 4 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తుండగా 2023 డిసెంబర్ 24వ తేదీన తల్లి భాగ్యకు వినయ్ ఫోన్ చేశాడు. చాలా ఇబ్బందిగా ఉంది, తిరిగి స్వదేశానికి వస్తున్నానంటూ తెలిపాడు. అదే ఆ తల్లికి చివరి ఫోన్ కాల్. మళ్ళీ ఫోన్ రాలేదు. 6 నెలలుగా కొడుకు సమాచారం అందకపోవడంతో తల్లి ఇటు ప్రజాప్రతినిధులు అధికారులను కలుస్తూ వస్తోంది. ఎవరిని కలిసినా ఫలితం లేకపోవడంతో సుమన్ టీవీ కరీంనగర్ ఆఫీసు తలుపు తట్టింది. కొడుకు పనిచేసిన కంపెనీ ప్రతినిధులే పాస్పోర్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తోంది. తన విధులు నిర్వహించిన చోటే కుమారుడి ఫోన్, తన సామాగ్రి ఉన్నాయని భావిస్తోంది. బ్రతికున్నాడో లేదో తెలియని బాధలో అతడి తల్లి 6 నెలలుగా నరకం అనుభవిస్తోంది. సుమన్ టీవీ కథనం ద్వారా అయినా తల్లి చింతకు కొడుకు చేరాలని కోరుకుందాం. ఏం పేరమ్మా? పేరు నా పేరు భాగ్య. ఏమైంది మరి కొడుకు ఎటు పోయిండు? ఏంది ఏమైంది తెలియదు సార్. ఇంటికి వత్త 4 సంవత్సరాలు ఉన్నాడు ఆడ. ఇక జనవరి 1 ఉన్నాడు. అత్త అమ్మ నేను ఖచ్చితంగా వస్తున్నా ఎక్కుతాయని అన్నాడు. అంతే, అదే లాస్ట్ మాట. ఇక మళ్ళా ఫోను లేదు, అడ్రస్ లేదు సార్. సరే ఏమైంది అర్థం పెట్టలేదు మాకు. ఎన్ని ఎన్ని రోజులు ఇప్పటికి? 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఎట్టెట్టు పోయినావు? ఏడెడు తిరిగినావు మరి? హైదరాబాద్ పోయినావు. మన తెలంగాణ రఘు దగ్గరకు పోయినాం. ఇంకొకటి దీనిలో వేరే ఇచ్చినాం. ఇప్పుడు మీద ఎత్తుకుంటా వచ్చిన సారు. నా కొడుకుని ఎట్లా నెత్తికి పట్టుకోర్రి. అంతకు ముందు ఎప్పుడు ఫోన్ చేసేదా? 2-3 రోజులకు ఒకసారి అన్న చేస్తూ. మరి అక్కడ దోస్తులు ఏమన్నా అడిగినావా? అడిగితే వాళ్ళు ఏం చెప్తలేరు సార్, మాకు తెలియదు అంటారు వాళ్ళు. అన్న మీ పేరు కాదు, మనం చేసేది మంచి పని కాబట్టి దానికి మీదేం కొద్దిగా ఇట్లా హెల్ప్ ఇట్లా దాని గురించి చేసినామంతే అని కంపెనీ నేమ్ తీసుకున్నా. సో మా సేవా సమితిలో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళకు నెంబర్లు ఇచ్చిన, కంపెనీ డీటెయిల్స్ ఇచ్చిన, వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి ఎంక్వైరీ చేసి అవసరమైతే కంపెనీకి పోయేసి మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ ఇంటి దగ్గర రాని ఫ్యామిలీని ఏం టెన్షన్ తీసుకోకూడదు. మేము ఇక్కడ భరోసా ఇస్తున్నాం. మేము మా తరఫు నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎక్కడున్నా ఏమున్నా అని కనిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే భరత్, థ్యాంక్ యూ. అయితే ఒక్కటి, మీరు ఎట్లనే చేసి ఇప్పుడు అజ్మాన్ కు మీరు వెళ్ళి ఏమన్నా ట్రై చేస్తారా? అజ్మాన్ గాని సోనాపూర్ సోనా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అమ్మతో మాట్లాడతావా? ఇక్కడ అమ్మ ఉన్నది, లైన్ లో ఉన్నది, ఒక్కసారి మాట్లాడు అమ్మ. ఒక్క నిమిషం మాట్లాడు, నీ బాధ చెప్పు. సుమన్ టీవీ వల్ల ఈ ఆయుష్రాము అనేది మాకు ఈ రోజు ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ మేము ఈ రోజు ఇవ్వగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామమ్మా. మేము చేస్తామమ్మా, మీరు వేరేగలట. మాకు సాధ్యమైనంత వరకు, అంటే మా అక్కడ ఉన్న వాళ్ళు, మా బంధువులు కావచ్చు, ఇంకా వేరే స్నేహితులు కావచ్చు, ఎంబసీ వాళ్ళ తరఫున కూడా మేము ప్రయత్నిస్తాం. ఉన్న అసోసియేషన్ అందరితోటి మన సుమన్ టీవీ మాట్లాడి ఖచ్చితంగా అందరినీ ఎంబసీ దగ్గరికి వెళ్ళి ఈ వినయ్ జాడ దొరకబట్టమని ఖచ్చితంగా మేము కోరుకుంటాం. ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత సుమన్ టీవీ తీసుకుంటుంది. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, నేను మీ ఆయుష్ రామ్.
పాఠశాలపై అనుబంధాన్ని తెంచుకోలేని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు నేటికి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంఏ రౌఫ్ అంజద్ 5 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యారు. విద్యార్థులు పాఠశాలపై ఉన్న అనుబంధంతో ఉచితంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాదు, గతంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న సమయంలోనూ పాఠశాలకు వచ్చి తరగతులు నిర్వహించేవాడని హెడ్ మాస్టర్ కృష్ణగోపాల్ అన్నారు. పాఠశాల సౌకర్యాలు మెరుగుపరచడంలోనూ ముందుంటాడని కొనియాడారు. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. చిన్నారులు సైతం రౌఫ్ అంజద్ దగ్గరికే వచ్చి తమ సమస్యలను తెలుసుకుంటారని అన్నారు. విద్యార్థులతో అనుబంధం మరవలేనిదని, అందుకే రిటైర్డ్ అయ్యాక కూడా సేవలు అందిస్తున్నానని రౌఫ్ అంజద్ అన్నారు. ఇంట్లో ఉంటే వచ్చే ఆనందం కన్నా పాఠశాలకు వస్తేనే తనకు మరింత ఆనందం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్యం సహకరించేంత వరకు పాఠశాలకు సేవలు అందిస్తానని తెలిపారు. సహ ఉద్యోగులు, చిన్నారులు, తల్లిదండ్రులు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా కరీంనగర్ లో అట్టహాసంగా విడుదలయ్యింది. నగరంలోని పలు థియేటర్లలో బాణసంచ కాల్చుతూ డీజే చప్పుళ్ల నడుమ అభిమానుల కోలాహలం కొనసాగింది. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు బారులు తీరారు. సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన కల్కి సినిమా విడుదలయ్యింది. కల్కి సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే అవకాశాలున్నాయని అభిమానులు తెలియజేశారు. సినిమా మొత్తంలో చివరి 20 నిమిషాలు అత్యద్భుత చిత్రీకరించారని చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే తీసిన సినిమా రికార్డు బద్దలు కొట్టాయని, ఈ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకోగలరని తెలిపారు. అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుందని, ఈ వయసులోనూ ఆయన అత్యద్భుతంగా నటించారని కొనియాడారు. కాకపోతే లాస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే, అదేదో మహాభారత యుద్ధం ఉంటుంది చూసినా, దాని దీని కల్పిల్లు కలికి అంటే లాస్ట్ దశావతారంలో ఉంటది కదా శ్రీకృష్ణుడు దశావతారం, దాన్ని కలిపి మంచిగా ఉంది. బాగుంది, సూపర్ ఉంది. ఎట్లుంది సినిమా? సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగా చేసాడు ప్రభాస్ యాక్షన్. ఇలా గత రాత్రి కరీంనగర్ లో కురిసిన చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని మంకమ్మ తోటలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఉండే పరిస్థితులు లేవని పలువురు ఆయా కాలనీ వాసులు తెలుపుతున్నారు. డ్రైనేజీల నుండి మురుగునీరు వచ్చి చేరడంతో నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు. గంటపాటు కురిసిన వర్షానికే నీరు చేరిందని, ప్రతి ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి గంటసేపు వర్షానికే గిన్నెగానం నీళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. దీని గురించి అసలు ఎన్నిసార్లు అధికారులతో చెప్పినా కానీ ఎవరు కూడా ఇంత పట్టించుకోవట్లేదు. ఇట్ట నీళ్ళు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో సోఫాలు, బియ్యం అన్ని తడిచిపోయినాయి మాకు. దీని గురించి కొంచెం ఆలోచించి తగు చర్య తీసుకోగలని కోరుతున్నాను. ప్రజాసేవల్లో లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని లయన్స్ క్లబ్ ప్రతినిధి సింహరాజు కోదండరాములు అన్నారు. కరీంనగరంలోని రామ్నగర్ పద్మావతి ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నూతనంగా ఎంపికైన అధ్యక్షులు, బూర్ల విద్యాశాఖ కార్యదర్శి అంబటి రవీందర్రాజు, ట్రెజరర్ పాత విశ్వనాథంలచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్లబ్ సభ్యులచే ప్రమాణం చేశారు. ప్రతి ఏడాదికి ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తామని కోదండరాములు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందంజలో నిలిచిందని కొనియాడారు. ప్రతినిత్యం సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సింహరాజు కోదండరాములు, నడిపెల్లి ప్రసాద్ రావు, చెన్నమనేని సుధీర్ రావు, చెన్నమాధవుని పవనసుతరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట అధ్యక్షులు, బోర్ల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అంబటి రవీందర్రాజు, ట్రెజరర్ పాత విశ్వనాథం, క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి దాంట్లో బూర్ల విద్యాసాగర్ గారు అధ్యక్షుడు ఎన్నుకోవటం జరిగింది. అలాగే సెక్రటరీగా అంబటి రవీందర్రాజు గారు, ట్రెజరర్గా పాత విశ్వనాథం గారిని ఎన్నుకోవటం జరిగింది.
ఈ నూతన కార్యవర్గంలో మరొక 30 మంది వరకు ఉన్నారు. అంటే టోటల్గా 35 పైన కార్యవర్గ సభ్యుల్ని వీరు ఎన్నుకోవడం జరిగింది. సో ఇది రాబోయే సంవత్సరం అంటే మన జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సంవత్సరానికి ఎన్నుకోబడినటువంటి నూతన కార్యవర్గం. అలాగే ప్రస్తుత లైన్ సంవత్సరం ఈ జూన్తో ఎండ్ కాబోతుంది. ఇందులో మన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి కోనసుత్తరాజు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించేసి 35,000 మందికి వాళ్ళు సేవలు అందించడం జరిగింది. దాంట్లో 900,000 విలువ అయినటువంటి సేవా కార్యక్రమాలు చేసినారు. తర్వాత దాంట్లో వీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం కింద మన సివిల్ హాస్పిటల్లో పేషెంట్తో పాటు వచ్చేటువంటి బంధువులకి దాదాపు 25,000 మందికి వీరు ఉచిత ఆహారాన్ని అందించడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా జర్నలిస్టులు పనిచేస్తుంటారని జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న ఓ లోకల్ ఛానల్ వీడియో జర్నలిస్ట్ నరేష్ కు ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటికే 10,000 రూపాయలు టీఎన్జిఓస్ నేతలు అందజేయగా ప్రస్తుతం మరో 14,500 రూపాయలను 4వ తరగతి ఉద్యోగుల సంఘం డ్రైవర్లు ఉద్యోగులు అందించారు. ఈ మేరకు నగరంలోని ప్రశాంత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చికిత్స పొందుతున్న నరేష్ ను జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యదర్శి లక్ష్మణరావులు పరామర్శించారు. ఉద్యోగుల ద్వారా సేకరించిన 14,500 రూపాయలను కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కార్యదర్శి లక్ష్మణరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి నరసింహారెడ్డి, టీఎన్జిఓస్ ఉద్యోగులు, కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. నరేష్ గారు ప్రమాదవశాత్తు గత 20 రోజుల కిందట యాక్సిడెంట్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది పత్రిక విలేకరుల ద్వారా మేము తెలుసుకొని అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అతను అచేతన స్థితిలో ఉండి కాళ్ళు రెక్కలు పనిచేయకుండా ఉండడంతో చిరు ఉద్యోగి ఆ ఛానల్లో పనిచేయడం చాలా గత 6-7 సంవత్సరాలుగా ఆ ఛానల్లో పనిచేస్తున్నాడు చిరు ఉద్యోగి అనే హాస్పిటల్కు బాగా వ్యయమవుతుందని చెప్తే మమ్మలను ఫోటోగ్రాఫర్లు వాళ్ళ సంఘం సంప్రదించగా మాకు తోచిన విధంగా ఆ రోజు టీఎన్జిఓ తరఫున 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మేము 4వ తరగతి ఉద్యోగుల సంఘాన్ని, డ్రైవర్ అసోసియేషన్ను, మా కొద్దిమంది ఉద్యోగులను సంప్రదిస్తే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కూడా 14,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం 24,500 రూపాయల వారికి మాకు వృద్ధాభక్తిగా సహాయాన్ని అందించడం జరిగింది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు కరీంనగర్ లోని శ్రీనిధి చిట్ సంస్థ భవనంలో వి హబ్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G శ్రీ సేవా మార్గ్ ఆధ్వర్యంలో మహిళలకు వ్యాపార అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమన్ల రాజిరెడ్డి, వీహబ్ ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సేవా మార్గ్ వ్యవస్థాపకురాలు మునిపెల్లి ఫణిత అధ్యక్షతన సదస్సు కొనసాగింది. బిజినెస్ ఓరియంటేషన్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని హనుమన్ల రాజిరెడ్డి అన్నారు. వీహబ్ ప్రతినిధులు మహిళలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు చేయూతను అందిస్తున్నామని వీహబ్ ప్రతినిధులు తెలిపారు. సబ్సిడీ రుణాలతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమన్ల రాజిరెడ్డి తో పాటు శ్రీ సేవా మార్గ్ మునిపెల్లి ఫణిత, జిల్లా వి హబ్ ఫౌండేషన్ రిసోర్సింగ్ టీమ్ సురేష్, స్వాతి, అశ్వక్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో ఫ్యామిలీ అండ్ ఉమెన్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ అయినటువంటి మునిపెల్లి ఫణిత గారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సేవా మార్గ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కి బిజినెస్ ఓరియంటేషన్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా వి హబ్ అనే ఒక సంస్థ రావడం జరిగింది. వారు కూడా ఏంటంటే బిజినెస్ ఎంటర్ప్రెనర్స్కి ఫైనాన్స్ ఇవ్వడమే కాకుండా సబ్సిడీలో కూడా వాళ్ళు ఏంటంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి ఈరోజు బిజినెస్ టిప్స్ కూడా వాళ్ళు ఏంటంటే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా మీకు సాధ్యమైనటువంటి ప్లస్ అలాగే వీలైనటువంటి ఏదైనా ఒక పని పైన అవగాహన తీసుకొని ప్లస్ ఆ అవగాహనలో దానిలో ఆ పనిలో మీకు కావాల్సినటువంటి ఫైనాన్స్ అనుకోండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అలాగే టిప్స్ అన్ని కూడా ఇక్కడ తెలియజేయబడతాయి.
శ్రీ సేవా మార్గ్ ఎన్జిఓ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మునిపల్లి ఫనిత గారి మేడం సూచన మేరకు ఈరోజు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బిజినెస్ ఓరియంటేషన్ సెషన్ నిర్వహించడం జరిగింది. వీహబ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. అసలు వీహబ్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీహబ్. వీహబ్ అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్. ఇది మార్చి 5 అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2018 నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మహిళలు బిజినెస్ సబ్సిడీ లోన్స్ తీసుకొని వీహబ్ సంస్థ నుండి సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వ్యాపారానికి సంబంధించిన సందేహాలు ఉన్నా, ఎటువంటి అవకాశాలు కావాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్జిఓ డైరెక్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాల్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో శ్రీ పోచమ్మ మందిర ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. గత 2 రోజులుగా అమ్మవారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోచమ్మ బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నలువాల అనిత స్వామి, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్వల అనిత స్వామి, నేను తాజా మాజీ సర్పంచ్ను. మా విలేజ్ పేరు వట్లూరు, బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లా. మేము గత సంవత్సరం మన పోచమ్మ టెంపుల్ బాగాలేదని విగ్రహం కొంచెం పాడైపోతే విగ్రహం తీసి మళ్ళీ కొత్త టెంపుల్ కట్టించాము. అలాగే ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవం 2 రోజుల నుంచి ఘనంగా కుంకుమ పూజలు, గోపూజ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందట మన పంట పొలాలు బాగా అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఎంతోమంది ఎంతో సంతోషంగా చాలామంది అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గ్రామ దేవతలైన మన పోచమ్మ టెంపుల్ని చాలా అంగరంగ వైభవంగా కట్టించుకున్నాము. పోయిన సంవత్సరం మేము మా విలేజ్లో పోచమ్మ టెంపుల్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న కుంకుమ పూజలు మరియు వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఏటా మేము ఈ టైంలో మేము ఖచ్చితంగా బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మేము గత 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం మేము బోనాలను అమ్మవారికి సమర్పించి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా బోనాలు నిర్వహించడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలు సహకరించినందుకు, గ్రామ ప్రజలకు మరియు నాకు సహకరించినటువంటి నా దగ్గరి మిత్రులకు మరియు అందరికీ, ప్రతి కుల సంఘాల పెద్దలకు మరియు గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, నేను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా పాదపాదాన అభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.